Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Why not 175? Jagan no compromise. Why not 175? Mukhyamantri Jagan ninadam ide. Jagan ఓటమి లక్ష్యంగా TDP జనసేన ఒకటయ్యాయి. బీజేపీ వైఖరిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన జరిగింది. చంద్రబాబు అరెస్ట్ పొత్తులతో వైసీపీ టార్గెట్ రాజకీయం నడుస్తోంది. కానీ ముఖ్యమంత్రి నో కాంప్రమైజ్ అంటున్నారు. ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. పార్టీ నేతల సమక్షంలో కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ఖాయమైంది. రెండు పార్టీలు సీఎం జగన్ ఓటమి లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇందుకోసం బీజేపీ కూడా తమతో కలిసి రావాలని కోరుకుంటున్నాయి. తమతో మైత్రి కొనసాగిస్తూ టీడీపీతో పవన్ పొత్తు ప్రకటన పైన బీజేపీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తన ప్రకటన వెనుక కారణాలను వివరిస్తానంటూ పవన్ ఒక విధంగా నచ్చచెప్పే ప్రయత్నం ప్రారంభించారు. అటు చంద్రబాబు కేసులపైన కోర్టులో విచారణ సాగుతోంది. అరెస్ట్ అక్రమం, రాజకీయ వేధింపులు అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. చంద్రబాబు అరెస్ట్ ఎన్నికల వేళ తమ కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. పొత్తులు సానుభూతి లెక్కలతో ప్రతిపక్షాలు ఎన్నికల ఫలితాలపైన నమ్మకం పెట్టుకున్నాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ నుంచి అమరావతి వరకు చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, తెరచాటు లెక్కలపైన ఫోకస్ చేశారు. ఎవరెవరు కలిసినా తన ఓటు బ్యాంక్ పైనే గురిపెట్టారు. రాష్ట్రంలో 87% మందికి అందుతున్న సంక్షేమం తిరిగి తనకు అధికారం నిలబెడుతుందనే నమ్మకంతో జగన్ ఉన్నారు. ప్రతి ఇంటికి మంచి జరిగితేనే తనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిస్తున్నారు. ఇదే సమయంలో ఓటు బ్యాంక్ మరింత పెంచుకునే వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రతి ఇంటికి పార్టీ నేతలను దగ్గర చేసే కార్యాచరణ వేగవంతం చేశారు. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన పార్టీ నేతలతో ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ నేడ్స్ జగన్ కార్యక్రమం పైన ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి వారి దీవెనలు పొందేందుకు పార్టీ కేడర్కు ముఖ్యమంత్రి రూట్ మ్యాప్ ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 8,000 మందికి పైగా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతూ వారితో మమేకం అవ్వడంతో పాటుగా చంద్రబాబు అరెస్ట్, అవినీతిపైన ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేలా కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేసిన అంశాన్ని వివరించాలని భావిస్తున్నారు. దీని ద్వారా ఎన్నికల్లోగా ఢిల్లీ టు గల్లీ రాజకీయం ఎలా మారినా తన నమ్మకమున్న ఓటు బ్యాంక్తో ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమవుతున్న జగన్ వైనాట్ 175లో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. దీంతో ఈ కీలక సమావేశంలో జగన్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతోంది.